please subscribe to Color Frames to watch more fun and entertaining videos. టీమ్ ఇండియా బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను అత్యుత్తమ ప్రదర్శనతో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గత 2 నెలల్లో దక్షిణాఫ్రికాతోనూ, ఇటీవల బంగ్లాదేశ్తోనూ టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో ఓపెనర్లు బ్యాటింగ్ సత్తా చాటితే బౌలర్లు ప్రత్యర్థుల్ని కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా లాంటి దిగ్గజ ఆటగాళ్లను తక్కువ స్కోర్లకే పరిమితం చేయడంలో భారత బౌలర్ల కృషి ఫలించిందని చెప్పొచ్చు. దక్షిణాఫ్రికాతో జరిగిన 3 టెస్టుల్లో 2 టెస్టు మ్యాచ్ను 1 ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం వెనుక బౌలర్ల కృషి లేకపోలేదు. మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేష్ యాదవ్ అసాధారణ ప్రతిభ కనబరిచారు. హోమ్ సీజన్లో టీమిండియాకు లాభం చేకూర్చిన మరో అంశం ఓపెనింగ్ జోడీ. కొంతకాలంగా సరైన ఓపెనింగ్ జోడీ లేక ఇంటా బయట ఇబ్బంది పడ్డ కోహ్లీ సేనకు ఈ సీజన్లో పరిష్కారం లభించింది. యంగ్ క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఒక స్థానాన్ని భర్తీ చేయగలిగారు. లిమిటెడ్ ఫార్మెట్లో ఓపెనర్గా సూపర్ హిట్ అయిన హిట్మ్యాన్ రోహిత్ శర్మను మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఫార్ములాతో టెస్ట్ ఫార్మెట్లో చేసిన ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. ఆడిన తొలి మ్యాచ్లోనే హిట్మ్యాన్ డబుల్ సెంచరీతో మెరవడం, ఆ తర్వాత కూడా మరో ఓపెనర్ మయాంక్తో సమన్వయంగా రాణించడంతో ఒక పెద్ద సమస్యకు ఫుల్ స్టాప్ పడింది. బ్యాటింగ్ విషయంలో ఓపెనర్లు సంచలనాలు నమోదు చేశారు. మయాంక్ అగర్వాల్ అటు దక్షిణాఫ్రికాతోనూ ఇటు బంగ్లాదేశ్తోనూ డబుల్ సెంచరీలతో రికార్డు నమోదు చేశాడు. రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాపై 1 డబుల్ సెంచరీ, 2 సెంచరీలతో చెలరేగిపోయారు. భారత సారథి విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాపై 2 డబుల్ సెంచరీ, బంగ్లాదేశ్పై 1 సెంచరీని సాధించి రికార్డుల్లోకెక్కారు. వెస్టిండీస్ టూర్లో బెంచ్కే పరిమితమైన అశ్విన్ హోమ్ సీజన్లో దక్షిణాఫ్రికాపై 15 వికెట్లు, బంగ్లాదేశ్పై 5 వికెట్లు సాధించారు. అయితే 2021 వరకు మళ్లీ ఇండియాలో టెస్టులు లేకపోవడంతో జట్టులో అతని చోటు ప్రశ్నార్థకమే. జడేజా హోమ్ సీజన్లో 13 వికెట్లు పడగొట్టినప్పటికీ 6 స్థానంలో బ్యాట్తో మెరుస్తున్నాడు. దాంతో ఆల్రౌండర్గా అతని స్థానానికి డోకా లేకపోవచ్చు. అయితే వచ్చే ఏడాది విదేశీ సిరీస్ లెక్ కావడం స్పిన్నర్ల అవసరం పెద్దగా ఉండకపోవచ్చనే అనిపిస్తోంది. ఫారిన్లో రిస్ట్ స్పిన్నర్ల ప్రభావమే ఎక్కువ కాబట్టి అశ్విన్ కంటే కుల్దీప్ యాదవ్కే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్తో జరిగిన 2 టెస్టు మ్యాచ్లు ఇన్నింగ్స్ తేడాతో విజయాలను అందించిన బౌలర్లు సత్తా చాటారు. బ్యాట్స్మెన్లు ఆశాజనకంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తే బౌలర్లు బంగ్లాదేశ్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేయడంలో కీలకంగా మారారు. ఇషాంత్ 12 వికెట్లు, ఉమేష్ 12 వికెట్లు, షమి 9 వికెట్లు, రవిచంద్రన్ 5 వికెట్లు సాధించారు. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాళ్లకు భారత బౌలర్లు కొరకరాని కొయ్యిగా మారారు. బ్యాట్స్మెన్లు ఎవ్వరూ రసీదు స్కోర్ నమోదు చేయడానికి వీలులేని విధంగా పెవిలియన్ పంపించారు. ఈ సీజన్లో టీమిండియాను నిరాశపరిచిన డిపార్ట్మెంట్ ఫీల్డింగ్. ముఖ్యంగా స్లిప్ క్యాచింగ్ పై జట్టు మరిన్ని కసరత్తులు చేయాలి. ఈ సీజన్లో ఇండియా ప్లేయర్లు మొత్తం 14 క్యాచ్లు వదిలేశారు. ఇందులో 7 ఈజీ క్యాచ్లు కాగా మరో 7 టఫ్. బంగ్లాదేశ్తో 1st టెస్ట్లోనైతే ఫీల్డర్లు తేలిపోయారు. ఏకంగా 5 క్యాచ్లు డ్రాప్ అయ్యాయి. ఇందులో రహానే ఒక్కడే 3 క్యాచ్లు వదిలేయగా రోహిత్, కోహ్లీ చెరోటి డ్రాప్ చేశారు. పేసర్లు చెలరేగుతున్న వేళ ఇండియా స్లిప్ ఫీల్డింగ్ మెరుగవలసిన అవసరం ఉంది. గాయాలతో జట్టుకు దూరమైన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఈ సీజన్లో రీఎంట్రీ ఇస్తూ తనదైన పర్ఫార్మెన్స్ కనబర్చాడు. అతని గైర్హాజరీలో కీపర్గా వ్యవహరించిన రిషబ్ పంత్ ఆకట్టుకోకపోవడంతో సాహాకు మళ్లీ పిలుపు అందింది. ఈ అవకాశాన్ని సాహా 2 చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. బ్యాట్తో మెరవకపోయినా తన కీపింగ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. కళ్ళు చెదిరే క్యాచ్లతో ఔరా అనే తన కీపింగ్ విన్యాసాలతో అదరగొట్టాడు. ఎంతలా అంటే ప్రపంచంలోనే సాహా బెస్ట్ కీపర్ అని కెప్టెన్ కోహ్లీ నుంచి అభినందనలు అందుకున్నారు. టీమిండియా జట్టు ఇదే తరహాలో రాణిస్తే భవిష్యత్తులో ప్రపంచ జట్లలో మనదే అత్యుత్తమ జట్టుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames కి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe Color Frames. Subscribe Color Frames. Subscribe Color Frames. Color Frames కి సబ్స్క్రైబ్ చేయండి. Color Frames కి సబ్స్క్రైబ్ చేయండి.